దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి సిఐటియు నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు వెంకట నారాయణ మాట్లాడుతూ దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేస్తోందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చి కార్మికుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక పరిహారం అందజేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు చెన్నకేశవ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఆ పాలసీని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ సక్రమంగా ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పందా ఎత్తుకుంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాం, ప్రైవేటు వ్యక్తులకైతే సక్రమంగా సప్లై చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కార్పొరేషన్ ద్వారానే ప్రభుత్వమే కొనసాగించాలని ప్రధానమైనటువంటి డిమాండు. కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తాం, కేంద్రంలో ప్రభుత్వం కాకపోతే పెద్ద పెద్ద గుట్ట పెట్టుబడిదారులకు అప్పచెప్తామని గుట్ట పెట్టుబడిదారులు స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తారు, కార్మికుల కోసం పనిచేయరు, పేదల కోసం పనిచేయరు, మధ్యతరగతి ప్రజానికం కోసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే ఇసుక రీతులను కొనసాగించాలి, పేద మధ్యతరగతి ప్రజానికానికి ఉచితంగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.